అనంతపురం జిల్లా నందు టీడీపీ ఎస్సీసీఎల్ కార్యవర్గ సభ్యులు నరేంద్ర మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ జగన్ జీవన్ రావుకు మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. నరేంద్ర మోదీ చేసిన మోసాలను ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొద్దం నరసింహులు, ప్రధాన కార్యదర్శి జగన్నాథ్, ఉపాధ్యక్షులు ఎం రామాంజనేయులు, టి పద్మాకర్ రావు, జిల్లా కార్యదర్శులు వీర నారా, టి మారన్న, టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్కేయు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రొద్దం నరసింహులు, నేను ప్రస్తుతం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను. మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు, అంటే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నానికి మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు. అయ్యా, నీవు విశాఖపట్నానికి వస్తున్నావు, 4.5 సంవత్సరాలు నీ ప్రధానిగా, ఈ 4.5 సంవత్సరం దాదాపుగా పదవి కాలం ముగిస్తూ ఉంది. అయితే ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, భారతదేశంలో మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పెద్దల సభలో, రాజ్యసభలో ఆనాడు మీరు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు మీ పార్టీ తరఫునే, మీ పెద్దలే ప్రత్యేక హోదాని, 5 సంవత్సరాల హోదాని 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి మీరే డిమాండ్ చేశారు. దానికి తోడు ప్రత్యేక హోదాలు విభజనలో విభజన హామీలన్నట్టుగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా న్యాయం చేస్తాం, విభజన హామీలన్నీ అమలు చేస్తాం అని చెప్పేసి మీరు పెద్దల సభలోనే తెలియజేశారు. అది మీరు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో మీరు వెంకటేశ్వర స్వామికి, స్వామి సన్నిధిలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ఈ 7 కొండల సాక్షిగా, 7 కొండల వెంకటరమణ స్వామి సాక్షిగా నేను ప్రత్యేక హోదా అమలు చేస్తా, మీకు ప్రత్యేక హోదా ఇస్తా. మరి మీకు రావాల్సినటువంటి విభజన హామీలో ఏవైతే పొందుపరిచారో అన్నిటి కూడా అమలు చేస్తా అని చెప్పేసి చెప్పిన పెద్ద మనిషి, మరి నీ పదవీ కాలం పూర్తి అవుతూ ఉంది, నీవేమో విశాఖపట్నం పర్యటన చేస్తున్నావు, ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు అడుగు పెడుతున్నావు, మరి ఆంధ్రప్రదేశ్కి నువ్వు ఏం చేశావని, నీకు ఏం మతం పెట్టుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నావు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా నీ వచ్చి ఆ సభలో ఆంధ్రప్రదేశ్పై ఏమాత్రమైన నీకు కొంచెమైన అభిమానం ఉంటే నీవు తక్షణం విభజన హామీల్ని అమలు చేస్తానని సభలోనే ప్రకటించాలి, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి కూడా సభలోనే ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా మోసము చేసినట్లే, అది మోసం చేసేదానికి కేసీఆర్ గారు, జగన్ గారు, మీరు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పేసి నీకు నేను తెలియజేస్తున్నా. నీకు ఏమాత్రమో సిగ్గి చూడు సీమా రక్తం ఉంటే తక్షణం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీల్ని వెంటనే అమలు చేసేదానికి ప్రకటన చేయాలని మేము అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ విభాగం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.